క్రీస్తులో నాకు క్రిస్మస్ కంటే కొంచెం స్పెషల్గా అనిపించేది ఈరోజే. ఎర్లీ మార్నింగ్ దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా ఇష్టమైన ఇష్యూ. పొద్దున్నే 6 గంటలకి మన స్వరాలెత్తి దేవుణ్ణి ఆరాధించడం చాలా బాగుంటుంది, కానీ సంభవ్ ఈ లోకం ఇక్కడున్న పరిస్థితులు కష్టాలను బట్టి మన ఒళ్ళు సహకరించదు. కానీ ప్రతి ఆదివారం ఎట్లుంటే బాగుంటుంది అని మాత్రం అనిపిస్తుంది, పెట్టానని మాత్రం చెప్పట్లేదు. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, నాగరాజ్ అక్కడ లైట్సే నాన్న. 3వ వచనం నుంచి 8వ వచనం దాకా మనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం దాకా. ఎవరు చదువుతున్నారు? ఓకే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును, ఆయన కేఫాకును తరువాత 12 గురికి కనబడును, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మందే కనబడును, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించితిరి. తరువాత ఆయన యాకోబుకును, ఆ తర్వాత అపోస్తలుల్లో అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టున నాకును కనబడెను. ఇది పౌలు గారు రాస్తున్న మాట. మనం చాలాసార్లు దీని గురించి ధ్యానం చేసుకుంటా ఉన్నాం. సువార్త అన్నదానికి ఎక్కడన్నా నిర్వచనం ఉందంటే బైబిల్లో డెఫినేషన్, ఈ కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 6వ వచనం దాకా మనకి సువార్త యొక్క నిర్వచనం డెఫినేషన్ కనిపిస్తుంది. లేఖనాల ప్రకారం యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారం యేసు ప్రభు తిరిగి లేచాడు, మొదట పేతురికి, తర్వాత 12 మందికి, తర్వాత 500 మందికి పైగా కనిపించాడు, ఆ తర్వాత యాకోబుకి, పౌలు గారికి కూడా ఆయన సజీవుడిగా కనిపించాడు. అయితే పౌలు గారు ఈ మాటల్ని రాస్తా ఇది ఎందుకు మొదలుపెట్టాడో 15వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే దాని తర్వాత మాటలు మనకు కనిపిస్తాయి. 12వ వచనం నుంచి 19వ వచనం దాకా ఒకసారి చదువుదాం. ఈ ఫౌండేషన్తో లేకపోతే ఈ పునాదితో ఈ చాప్టర్ ఎందుకు మొదలు పెట్టాడో చూద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. ఈ పాయింట్ని ఆవిష్కరించడానికి ఆయన రాస్తున్నాడు, సువార్తని డిఫైన్ చేశాడు 3వ వచనంలో. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితేనే అన్నాడు. ఆ ఉపదేశంలో 2 అంశాలు చెప్పాడు. లేఖనాల ప్రకారం యేసు ప్రభు చనిపోయాడు, దానికి సాక్ష్యం ఏంటి? సమాధి. లేఖనాల ప్రకారం యేసు ప్రభు తిరిగి లేచాడు, దానికి సాక్ష్యం ఏంటి? పేతురు, 12 మంది శిష్యులు, 500 మంది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే చాలా చోట్ల
దేవుని యొక్క బలియాగాన్ని అంగీకరించే వాళ్ళు ఉంటారు, కానీ పునరుద్ధాన విషయంలో మాత్రం చాలామంది దాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకు? ఆల్మోస్ట్ ప్రతి రిలీజియన్లో, ప్రతి మతంలో పాపానికి పరిహారంగా బలి అర్పణ ఇవ్వడం అనేది ఒక అలవాటుగా ఉంది. ఉట్టి దేవుని లేఖనాల్లో ఉన్న మాటే కాదు, మనుషులు చాలామంది రకరకాల వరల్డ్ వ్యూస్ మతాల్లో కూడా బలియాగం అన్నది అర్థమయ్యే కాన్సెప్ట్. పాపానికి బదులుగా చంపబట్టం అంటే బలి ఇచ్చే కాన్సెప్ట్ ఏంటంటే, ఎటువంటి అమాయకురాలైన ఒక జంతువుని తీసుకొస్తారు, ఇన్నోసెంట్ యానిమల్ని, దాని మీద చేతులు ఉంచుతారు. చేతులు ఉంచి దేనికి సంబంధించింది అంటే వీళ్ళ పాపాలన్నీ దాని మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ పాపాల విషయం అంటే ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళినట్టు పాపం, ఆ జంతువు మీదకి వెళ్ళినట్టు ఆ జంతువుని ఏం చేస్తారు, చంపేస్తారు. దాని అర్థం ఏంటి అంటే పాపానికి శిక్ష వేసినట్టు. ఈ కాన్సెప్ట్ జనరల్గా అందరికి అర్థమవుతుంది. యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు అన్న మాట అందరికి అర్థమవుతుంది. ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది సువార్త విషయంలో అంటే, ఈవెన్ క్రిస్టియన్స్గా మనం కూడా చాలా ఫోకస్ చేసి అర్థం చేసుకోగలిగే మాట ఏంటి అంటే, యేసు ప్రభు నాకు బదులుగా చనిపోయాడని. కానీ మనం ఎక్కువ ధ్యానం ఇవ్వకుండా స్కిప్ అయిపోయే ఇష్యూ ఏంటి అంటే, క్రైస్తవుల్లో కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. ఇది లోకంలో అసలు అర్థం కాదు, కానీ క్రైస్తవ మతానికి మెయిన్ బ్యాలెన్సింగ్ పాయింట్ ఏమైనా ఉందా అంటే అది పునరుద్ధానమే. క్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే మీ విశ్వాసము వ్యర్థం అన్నాడు. విశ్వాసము దేని మీద ఆధారపడింది? పునరుద్ధానం మీద కదా. మనం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం గలతీ పత్రిక 3:23 విశ్వాసము వెల్లడి కాకమునుపు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. మానవ చరిత్రలో విశ్వాసం అన్నది దేవుడు లోకానికి బయలుపరచిన టైం ఒకటి ఉంది. ఎప్పుడు బయలుపరిచాడు విశ్వాసాన్ని? పునరుద్ధానుడైన క్రీస్తుని, యేసు ప్రభుని పునరుద్ధానుడైన తర్వాత మానవులకి సరైన విశ్వాసం బయలుపరచబడింది. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించేదాని యొక్క నిజస్వరూపం. మనం నిరీక్షించే దేవుడు కావచ్చు, నిరీక్షించే బహుమానం కావచ్చు, ఈ అన్నిటికీ ఆధారం ఏంటి అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. ఈ పునరుద్ధాన విషయంలో మనం గమనించాల్సింది ఏంటి అంటే, మనం మొన్న గుడ్ ఫ్రైడే రోజు ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాం. మనిషి యొక్క ఇష్టం పాపానికి దారితీసిందని. పాపం అంటే ఏంటి? దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని పొందుకోకుండా అనర్హులుగా చేసేది పాపం. ఒరిజినల్గా స్క్రిప్చర్లో ఉన్న అర్థం హమర్తియా హమర్తాను అన్న మాటకు అర్థం ఏంటి అంటే, ద థింగ్ దట్ డిస్క్వాలిఫైస్ యూ ఫ్రమ్ రిసీవింగ్ ద పోర్షన్ అని. దేవుడు మీకు ఇవ్వాలనుకున్న స్వాస్థ్యాన్ని మీరు అందుకోకుండా మిమ్మల్ని అనర్హులుగా ఏదైతే చేస్తుందో ఆ డిజోబీడియన్స్ అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసేదాన్ని ఏమంటారు అంటే పాపం అంటారు. సో పాపం ఏం చేస్తుంది అంటే దేవుని స్వాస్థ్యంలో పాలు లేకుండా మనల్ని అనర్హులుగా చేస్తుంది. దానికి కారణం ఏంటి? సైతాను కాదు, మన కోరికలు, మన ఇష్టాలు. సో మన ఇష్టం దేవుని ఇష్టం కాకుండా మన ఇష్టం అని మనం చేసేది ఏదైనా, నాకు నచ్చింది అని చేసేది ఏదైనా, దేవునికి నచ్చిందా అనేది కాదు, నాకు నచ్చింది అని నేను చేసేది ఏదైనా కానీ దేవుని చిత్తానికి అది అనుగుణంగా లేకపోతే నన్ను దేవుని రాజ్యానికి అదేం చేస్తుంది? డిస్క్వాలిఫై చేస్తుంది. దాన్ని ఏమంటారు? పాపం అంటారు. ఈ పాపం నుంచి ఏమొచ్చింది మనుషులకి? మరణం వచ్చింది. మరణం అంటే దేవుడి నుంచి వేరుపాటుగా వేరైపోయిన పరిస్థితి, దేవునికి శత్రువులుగా మారిన పరిస్థితి, దేవునికి ఆపోజిట్గా మనం వచ్చేసిన పరిస్థితి. దానివల్ల ఏమవుతుంది? దేవుని ఉగ్రత మనుషుల మీదకి రాబోతుంది. 4 పాయింట్స్ని మనం చూస్తూ ఉన్నాం. మన కోరికలు, మన ఇష్టం, కోరికలు మన ఇష్టం, నా ఇష్టం పాపం, పాపానికి మూలం,
నా ఇష్టం, పాపం, మరణం దేవుని యొక్క ఉగ్రత తీర్పు రాబోతుంది. అయితే యేసు ప్రభు దేవుడు చేసిన రక్షణ కార్యంలో దేవుడు చేసిన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, మనుషులకి అసలు పాపాన్ని రియలైజ్ చేసుకునే స్థితిలో లేనప్పుడు, అసలు నీకు నువ్వు పాపివరా బాబు, నీలో పాపం ఉందని దేవుడు తెలియజేయడానికి ముందు ఏం చేశాడు, ధర్మశాస్త్రాన్ని మనుషుల చేతికి ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో బ్లడ్ రిపోర్ట్ లాగా, మనలో అప్పుడు దాకా మనకు తెలియ అంటే మనం గమనించుకొని రోగం పాపం అన్న రోగం మనకి బయలుపరచబడింది, మనకు అర్థమైంది. కానీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో సైతానికి ఒక ఆయుధం దొరికింది. నన్ను పాపిగా నన్ను నిందించడానికి ధర్మశాస్త్రం ఆయుధం దొరికింది. అంటే జనరల్గా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, లేకపోతే ఇద్దరు క్లాస్మేట్స్ ఉన్నారు, అన్నదమ్ములు అనుకుందాం, అన్న మీద సాడీలు చెప్పడానికి తమ్ముడికి ఏం దొరకట్లేదు అనుకోండి, ఎట్లయిన అన్నయ్యను కొట్టియాలన్న ఆలోచనలో ఉన్నాడు అనుకోండి, పరీక్షలు జరిగినాయి, రిపోర్ట్ కార్డు వచ్చింది అనుకోండి, అన్న ఫెయిల్ అయ్యాడు అనుకోండి, తమ్ముడు పాస్ అయ్యాడు అనుకోండి, తమ్ముడు చేతికి ఏం దొరుకుద్ది, ఆయుధం దొరుకుతుంది. ఏం ఆయుధం? ఈడు ఫెయిల్ అయ్యాడు. ఆయుధం ఎప్పుడు దొరికింది? చేతికి రిపోర్ట్ కార్డు దొరికిన తర్వాత దొరికింది. ఇక్కడ అన్నదమ్ములుగా నేను ఊరికినే ఒక ఎగ్జాంపుల్ చెప్పా. సైతానికి మన మీద నింద మోపడానికి ధర్మశాస్త్రం ఇవ్వగానే వాడికి ఒక ఆయుధం దొరికింది. మనకు ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం? మనం పాపులు మనం గ్రహించడానికి. ఆ గ్రహింపు ఎవరికి కూడా వచ్చింది? సైతానికి ఉంది. దాన్ని ప్రూవ్ చేయడానికి అక్కడ అంతకుముందు ఏమీ లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో సైతాన్ చేతుల్లో కూడా ఆయుధం వచ్చింది. సో ధర్మశాస్త్రం దేవుడి దగ్గర నుంచి వచ్చింది, ధర్మశాస్త్రం మన మేలు కోసం దేవుడు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు దేవుడు? పాపం ఏంటో తెలియడానికి. కానీ ధర్మశాస్త్రం వల్ల సైతానికి కూడా ఆయుధం దొరికినట్లు అయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మన స్థానంలో ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, సిలువ మీద చచ్చిపోయాడు. సిలువ మీద చచ్చిపోయినప్పుడు ఏమేం చేశాడు యేసు ప్రభు? మన స్థానంలో చచ్చిపోవడం ఒక్కటే కాదు, ఆ ధర్మశాస్త్రాన్ని మనకి వ్యతిరేకంగా ఉన్న ఆ మాటల్ని సిలువ మీద కొట్టేశాడు. కొట్టేసినప్పుడు ఏమైపోయింది? సైతాను చేతిలో నుంచి ఆయుధం పోయింది. సైతాను ఆయుధం లేకుండా అయ్యాడు, శక్తి లేకుండా అవలా. ఇది గమనించండి, యేసు ప్రభు సిలువ మీద చచ్చిపోయినప్పుడు ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు. చనిపోయి సిలువ మీద చచ్చిపోయేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, మనకు వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని ఆయన సిలువకు మేకులు కొట్టి దాని మీద ఉన్న చేతిరాతని తుడిచేశాడు. చూడండి కొలసీ పత్రిక 2:14-15 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2:14-15 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, మనం మృతులమై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, దేని మీద? చేతిరాతని తుడిచేశాడు. తుడిచేసిన తర్వాత ఏమైంది? 15 మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. చేశాడు. తర్వాత ఏమైంది? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ శక్తిహీనులుగా చేయలా. అక్కడేముంది? ఆయుధాలు లేకుండా చేశారు. అపవాదికి కానీ దుష్టుడికి కావచ్చు, దుష్టుని యొక్క సమూహానికి కావచ్చు, మనుషుల మీద ఉన్న ఆయుధం ఏంటి? మన ప్రోగ్రెస్ కార్డు. ఏంటా ప్రోగ్రెస్ కార్డు? ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి సబ్జెక్ట్లో 100 రావాలా? మనకు ప్రోగ్రెస్ కార్డు వస్తే మనం చూస్తే అన్నిట్లో ఫెయిలు. ఆ ఫెయిల్ అయిన ప్రోగ్రెస్ కార్డు మనకు శత్రువేగా. మంచిదే ప్రోగ్రెస్ కార్డు, కానీ ఏమైపోయింది? మనకు శత్రువు అయిపోయింది. ఆ ప్రోగ్రెస్ కార్డు, ఆ ధర్మశాస్త్రం ఎవడి చేతుల్లో ఉంది? సైతానికి ఆయుధంగా మారిపోయింది. సో యేసు ప్రభు సిలువ మీద చనిపోయినప్పుడు మన స్థానంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి మనం దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని మనం అంగీకరించి
ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపక్షమాపణ కొరకు మనం దేవుడిని వేడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మన పాపాలు క్షమించబడతాయి. మన పాపాలు క్షమించబడినప్పుడు ఏమవుతుంది? సైతాను ఆయుధం లేనివాడిగా అవుతాడు, శక్తి లేనివాడిగా కాదు. ఇది గమనించాల, సైతాను శక్తి లేనివాడు కాదు, సైతానికి ఆయుధం లేదు. సైతానికి ఆయుధం ఎందుకు లేదు? యేసు ప్రభు మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకుని ఆయన చచ్చిపోయాడు. సో ధర్మశాస్త్రం వల్ల వచ్చే రిజల్టు, అంటే పాపం నుంచి వచ్చే రిజల్టు మన మీదకి రాకుండా అయిపోయింది. సరే, ఆ రెండు అయిపోయినాయి. ఏమేమైపోయినాయి? పాపం యొక్క జీతం అయిపోయింది, దానికి వెల చెల్లించబడింది యేసు ప్రభు చనిపోయినప్పుడు. సైతాను నిరాయుధుడుగా అయిపోయాడు. మనకు వ్యతిరేకంగా ఉన్న పత్రము మీద ఉన్న చేతి రాత తుడిచివేయబడింది. అయితే ఇంకా అక్కడ రెండు ఉన్నాయి. ఏమేమున్నాయి? పాపానికి కారణాలు ఉన్నాయి, అంతే కదా. మన పాపాలు క్షమించబడినాయి కానీ మనలో పాప స్వభావం ఇంకా అంతే ఉంది. పాప స్వభావం బోల, మన పాపం కేవలం క్షమించబడింది కానీ ఇంటర్నల్గా నేను పాపినే, క్షమించబడ్డ పాపిని, నీతిమంతుడిగా ఎంచబడ్డ పాపిని. వాస్తవానికి నేను పాపినే, నాలో ఇంకా నా ఇష్టం అన్న స్వభావం పోల, అది ఇంకా ఉంది. రెండవది, తీర్పు ఇంకా జరగల. చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే ఈ మరణం ఆ తీర్పు రెండు ఒకటే అనుకుంటారు. కాదు, అది వేరు, మరణం వేరు. పాపానికి జీతమైన మరణం వేరు, రాబోతున్న తీర్పు వేరు. ఈ రెండు వేరు. యేసు ప్రభు పాపానికి జీతమైన మరణం నుంచి మనల్ని తప్పించాడు. ఎప్పుడు? సిలువ మీద చచ్చిపోయినప్పుడు. సరే, సిలువ మీద చచ్చిపోవడానికి ముందు ఆయన ఏం చేశాడు? మన వల్లే అన్ని విషయాల్లో శ్రమ పడ్డాడు. ఆయన ఇప్పుడు ఎవరు? పునరుద్ధానుడు. తిరిగి లేచాడు, మన కష్టాన్ని అర్థం చేసుకున్నాడు, మనల్ని ఇప్పుడు నడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఈ పాయింట్ని మనం ఒక పక్కన పెడదాం. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం చాలా క్రిటికల్ ఇష్యూ ఇంకోటి ఉంది. అదేంటి అంటే, యేసు ప్రభు పునరుద్ధానుడైన మాట వాస్తవమే, కానీ యేసు ప్రభు శరీరంతో పునరుద్ధానుడయ్యాడన్న మాట సంపూర్ణమైన సత్యం. బాడీలీ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పునరుద్ధానం అన్న మాటని. ఇది ఎందుకు ఇంత ప్రామినెంట్గా చెప్పాల్సి వస్తుందంటే, ప్రపంచంలో రకరకాల మతాలు కావచ్చు, రకరకాల వరల్డ్ వ్యూస్లో కావచ్చు, చావు తర్వాత, ఏ చావు? భౌతికమైన మరణం తర్వాత జీవితం గురించి ప్రపంచంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారు అంటే, ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది, దాన్ని మన భాషలో తనువు చాలించడం అంటారు. కానీ వాడు బ్రతుకున్నప్పుడు పాపం చేస్తే ఆ పాపం అంటే కర్మ, ఆ కర్మని అనుభవించడానికి, ఆ పనిష్మెంట్ని అనుభవించడానికి ఈ తనువును వదిలిపెట్టి ఇంకొక శరీరంలోకి ఈ ఆత్మ వెళ్తుంది. మంచి పనులు చేస్తే ఉన్నతమైన శరీరంలోకి, చెడ్డ పనులు చేస్తే తక్కువ శరీరంలోకి, జంతువులో ఒక కుక్కలాగనో పందిలాగనో లేకపోతే ఉత్తమ. ఇది మన భారతదేశంలో నమ్ముతున్న సిద్ధాంతం. మన కర్మకు మనం బాధ్యం, కరెక్టే. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే, చనిపోయిన తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఈ జీవితంలో చేసిన కర్మను బట్టి, పనులు బట్టి, మంచి పనులైతే ఉన్నతమైన దేహంలోకి, చెడ్డ పనులైతే తక్కువైన దేహంలోకి వెళ్తుంది. అలా వాడు అన్ని ఉన్నతమైన పనులు చేస్తూ ఉంటే ఉన్నతమైన ఉన్నతమైన దాంట్లోకి వెళ్ళి ఫైనల్గా ఆత్మ దేవునిలో, పరమాత్మలో లీనమైపోద్ది. ఇది మన భారతదేశంలో నమ్మే సత్యం, భారతదేశంలో నమ్మే సత్యం. అసలేం సత్యం అని నేను చెప్పట్లా. అయితే ఇక్కడ మనం గమనిస్తే జాగ్రత్తగా, శరీరానికి ఆత్మకి సంబంధం లేదు. మనిషి తనువు చాలించడం అంటే శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఏమైపోద్ది? మట్టిలో
కలిసిపోద్ది, ఇక దీంతో సంబంధం లేదు. ఈ ఆత్మ చేసిన క్రియలు బట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళటం. సో ప్రతిసారి మంచి పనులు చేస్తుంటే ఈ ఆత్మ ఎవరిలో కలిసిపోద్ది? దేవుళ్ళో కలిసిపోతుంది. సో ఈ ఆత్మ ఎన్ని శరీరాల్లోకి వెళ్ళి ఎన్ని జన్మలు ఎత్తినా శరీరం ఎక్కడికి వెళ్తుంది? భూమిలోకి వెళ్ళిపోతుందని. ఇది మన భారతదేశంలో నమ్మే ఫిలాసఫీ. కొన్ని వేరే దేశాల్లో కొన్ని రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది ఏమనమ్ముతారంటే ఈ ఈవిల్ అన్నది ఒకటి ఉంది, దుష్టత్వం అన్నది ప్రపంచంలో ఒకటి ఉంది, దీన్ని బట్టే మనుషులందరూ తప్పులు చేస్తూ ఉంటారు, ఫైనల్గా దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ప్యూరిఫై చేస్తాడు, ప్యూరిఫై చేసినప్పుడు ఆత్మలన్నీ ప్యూర్గా పైకి లెగుస్తాయి, దేవుళ్ళు కలిసిపోతాయి అని. జొరాస్ట్రియనిజం అని ఒకటి ఉంది, మనం బేగంపేట నుంచి వస్తుంటే దానికి సంబంధించిన వర్షిప్ సెంటర్ ఒకటి ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడ్లో, అది గమనించారు లేదు ఎప్పుడన్నా? వాళ్ళు నమ్మేది ఏంటి అంటే మళ్ళీ అక్కడ కూడా శరీరంతో సంబంధం లేదు, ఆత్మ రక్షణ కూడా అవసరంలా. ప్రపంచంలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి మనుషులందరూ తప్పులు చేస్తున్నారు, చచ్చిపోతారు. దేవుడు ఏదో ఒకరోజు ఈ ప్రపంచంలో ఉన్న దుష్టత్వాన్ని మొత్తాన్ని అంతం చేసేస్తాడు. అంతం చేస్తే చచ్చిపోయిన ఆత్మలన్నీ ఏమవుతాయి అంటే పవిత్రంగా లెగుస్తాయి అన్నారు. సో పాపానికి పరిహారం అక్కడేమీ లేదు, కేవలం ఆత్మలు మాత్రమే లెగుస్తాయి అని. ముస్లిం సహోదరుల్లో కూడా ఇట్లాంటి ఆలోచన ఒకటి ఉంటుంది. ముస్లిం సహోదరుల్లో శరీర పునరుద్ధానం గురించి ఉంటుంది, చచ్చిపోతాం మన శరీరంతోనే మళ్ళీ మనం తిరిగి లెగుస్తాం. అందుకు వాళ్ళైనా కానీ మనమైనా కానీ సమాధి చేస్తాం జనరల్గా, ఆ నమ్మకం ఉంటుంది కాబట్టి. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నీవు అంటే దేవుడు లేకపోతే వాళ్ళ ప్రవక్త గారు చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవిస్తే తిరిగి లెగుస్తాము, తిరిగి లెగిసిన తర్వాత దేవుడు తన కనికరాన్ని బట్టి మనకి పరలోక ప్రవేశం ఇస్తాడు. సో పాపానికి పరిహారం ఏముండదు, నీవు అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ నువ్వు జీవించే విధానం మీద ఉంటుంది బ్రతికినంతకాలం. ఇట్లా ప్రపంచంలో చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. దేని గురించి? చనిపోయిన తర్వాత జీవితం గురించి. చాలామంది గ్రీక్ ఫిలాసఫీ ఉంది, నాస్టిక్ గాస్పుల్స్ అంటారు. ఆ టైంలో బైబిల్ రాసే టైంలో ప్రపంచం అంతా గ్రీక్ ఫిలాసఫీ మీద చాలా ప్రభావితమైంది. అప్పుడనే కాదు ఇప్పటికీ చాలా సిద్ధాంతాలు, ప్రపంచంలో ఉన్న చాలా ఆలోచనలు అప్పుడు గ్రీక్ ఫిలాసఫర్స్ మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఆత్మ అన్నది కంప్లీట్గా పవిత్రమైంది, శరీరం అన్నది కంప్లీట్గా పాపమైంది. ఈ లోకంలో మనం పాపం చేసిన ఆత్మ మాత్రం పవిత్రంగానే ఉంది, శరీరం ఒకటే అపవిత్రం అయిపోయింది. చచ్చిపోయినప్పుడు ఈ అపవిత్రమైన శరీరం మంటలో కలిసిపోద్ది, ఈ ఆత్మ మాత్రం వెళ్ళిపోయి దేవుణ్ణి చేరుకుంటుంది అని. అది ఆలోచన. ఇవన్నీ పోయి కీకరకాయ బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు, నాస్తికులు, చదువుకున్న మూర్ఖులు, వీళ్ళు ఎథియిస్టులు. వీళ్ళు ఏమని నమ్ముతారంటే అసలు ఆత్మే లేదు, చచ్చిపోయిన తర్వాత శరీరం ఇక్కడే శిథిలం అయిపోతుంది, బ్రతకడం ఈ లోకంలో జీవించడం వరకే అన్న మాట ఉంటుంది. ఇటువంటి సిద్ధాంతాల్లో నుంచి మానవుడి యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు గారు అందుకే ఈ మాట రాస్తున్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు, యేసు ప్రభు పునరుద్ధానం ఎట్లాంటి పునరుద్ధానం? శరీర పునరుద్ధానం. యేసు ప్రభు పునరుద్ధానం ఎట్లాంటి పునరుద్ధానం? శరీర పునరుద్ధానం. వెళ్ళి అడిగే చెప్పాడు, ఇదిగో ముట్టుకుని చూడండి అన్నాడు. శరీరం ఉట్టి ఆత్మ కాదు పునరుద్ధానం అయింది, ఆత్మ కాదు పునరుద్ధానం అయింది, సమాధి ఖాళీగా ఉంది. సమాధి ఎట్లుంది? ఖాళీగా ఉంది. శరీరం లేదు అక్కడ, శరీరంతో పాటు పునరుద్ధానుడయ్యాడు యేసుప్రభు. యేసుప్రభు పునరుద్ధానం మన విశ్వాస జీవితానికి ఆధారం. గమనించండి, యేసుప్రభు శరీరంతో పాటు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన తర్వాత ముందు శరీరానికి తర్వాత శరీరానికి కొంత సంబంధం ఉంది. కొన్ని లక్షణాలు మారినీయమో
గోడలో నుంచి అవతలకు రాగలిగాడేమో కానీ కొన్ని లక్షణాలు మారినాయి, కొన్ని ప్రాపర్టీస్ మారినాయి, కానీ పాత శరీరానికి క్రొత్త శరీరానికి సంబంధం ఉంది. పాత శరీరంలో గాయం ఉంది, క్రొత్త శరీరంలో కూడా గాయం ఉంది. ఎలా ఏం చెప్పాడు తోమతో? నేను పునరుద్ధానుణ్ణి, నా గాయంలో ఏలుబెట్టి చూడమన్నాడు, అవునా కదా? అంటే పాత శరీరంలో ఏమైతే ఉన్నాయో కొత్త శరీరంలో అవి ఉన్నాయి, అవి కాకుండా కొన్ని మార్పులు వచ్చినాయి. అవి కాకుండా కొన్ని మార్పులు వచ్చినాయి. పాత శరీరంలో ఉన్నన్ని గాయాలు లేకపోవచ్చు, కొన్ని పోయినాయి, కొన్ని మార్పులు వచ్చినాయి, కానీ పాత శరీరానికి కొత్త శరీరానికి సంబంధం ఉంది. శరీరంగా శరీరానుసారంగా యేసు ప్రభు ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు. దీన్ని మనుషులు నమ్మరు. ఎందుకు? ఎందుకు? యేసు ప్రభు దగ్గర కొంచెం ఓకే. ఎందుకు? చచ్చిపోయిన మూడో రోజునే తిరిగి లేచాడు. సపోజ్ మా తాతయ్య ఉన్నారనుకోండి, మా డాడీ వాళ్ళ ఫాదరు 86లో చనిపోయాడు. ఆయన శరీరం ఏమైంది? కానీ క్రైస్తవ విశ్వాసం ఏంటి తెలుసా? ఆత్మపరమైన పునరుద్ధానం కాదు, ఆత్మపరమైన పునరుద్ధానం కాదు, శరీర పునరుద్ధానం. అది ఎట్లా అవుద్దండి? భూమిలోకి వెళ్ళిపోయింది కదా అని అంటే మన జ్ఞానం అంతే. అది ఆయన చేసే అద్భుతం. మీరు చేతులు ఇట్లా చూసుకోండి. ఒకవేళ మీరు చచ్చిపోతే, సమాధి చేయబడితే, ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ పునరుద్ధానం దిన రోజు ఏమవుతుంది తెలుసా? ఇదే శరీరం మరలా వెనక్కి వస్తుంది. పాత శరీరానికి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి, క్రొత్త లక్షణాలు వస్తాయి, కానీ పాత శరీరానికి సంబంధించి ఈ ప్రాపర్టీస్ కొన్ని ఉండిపోతాయి మన దగ్గర. శరీర పునరుద్ధానం చాలా తక్కువ మంది క్రైస్తవులు దీని గురించిన అవేర్నెస్లో ఉంటారు. అందుకే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో శరీర పునరుద్ధానం గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు 32వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 32వ వచనం. ఉట్టి ఆత్మీయ పునరుద్ధానం గురించి మాట్లాడితే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకు? రకరకాల ఆచారాల్లో ఆత్మ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అన్న కాన్సెప్ట్ ఉంది. కానీ ఎప్పుడైతే శరీర పునరుద్ధానం గురించి పౌలు భక్తుడు మాట్లాడాడో, అపోస్తల కార్యాలు 17:32, ఋతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు. ఏం పునరుద్ధానం అది? మృతి చెందిన పునరుద్ధానం, మృతులు పునరుద్ధానం. చచ్చిపోయిన వారు తిరిగి లెగుస్తారు. లాజర్ విషయంలో ఓకే, 4 రోజులే బాడీ వెనక్కి వచ్చింది. కానీ లాజర్ పునరుద్ధానం వేరు, యేసుప్రభు పునరుద్ధానం వేరు. యేసుప్రభు పునరుద్ధానం ఓకే, 3 రోజులకే తిరిగి లేకసాయని మనం కొంచెం నమ్మొచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళు కూడా మృతులు పునరుద్ధానులు అవుతారు, శరీరంతో పాటు తిరిగి లెగుస్తారు. మన శరీరంతో పాటు తిరిగి లెగుస్తారు. ఈ తిరిగి లెగిసిన శరీరానికి ఈ పాత శరీరంతో సంబంధం ఉంటుంది, కానీ స్వరూపం పూర్తిగా ఇదే ఉండకపోవచ్చు. స్వరూపం అంటే పోలిక కాదు, లక్షణాలు. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విత్తనం ఉంటుంది, మామిడికాయ విత్తనం ఉంటుంది, భూములు వేస్తాము, ఏమవుతుంది? చెట్టు వస్తుంది. ఆ చెట్టుకు దేంతో సంబంధం ఉంది? విత్తనానికి చెట్టుకు సంబంధం ఉందా? విత్తనానికి చెట్టుకు సంబంధం ఉందా? లేదా? ఉంటుంది కదా, విత్తనానికి చెట్టుకు సంబంధం ఉంటుంది కదా. కానీ చెట్టు విత్తనంలాగా ఉంటుందా? విత్తనంలాగా ఉండకపోవచ్చు, కానీ విత్తనానికి చెట్టుకి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శరీరం
పునరుద్ధానమైన తర్వాత ఆ శరీరంలో ఉండే మహిమ ఏంటో మనకు తెలియకపోవచ్చు. కానీ ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధం అయితే ఉంటుంది. యేసు ప్రభువుని పునరుద్ధానుడైన తర్వాత పాత శరీరానికి సంబంధించిన లక్షణాలు కొన్ని వచ్చినాయి, ఆయన పునరుద్ధానుడైన శరీరంలో క్రొత్త లక్షణాలు కూడా కొన్ని వచ్చినాయి. సో మనం అర్థం చేసుకోగలిగే అంశం ఏంటంటే, మన ఈ శరీరంలో ఉన్న కొన్ని లక్షణాలు మనకి నిత్యత్వంలోకి వస్తాయి, క్రొత్త లక్షణాలు కూడా మన శరీరానికి వస్తాయి. కాకపోతే యేసు ప్రభు శరీర పునరుద్ధానుడయ్యాడు, యేసు ప్రభు శరీరం పునరుద్ధానుడయ్యాడంటే మనము కూడా శరీర పునరుద్ధానులమే అవుతాము. ఈ శరీరంతో పాటు మనం తిరిగి లెగుస్తాం. ఈ అంశం దీనికి సంబంధించి బైబుల్ పాత నిబంధన నుంచి ఉంది. ఒకసారి యోబు గ్రంథం చూడండి, 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19:25-28 దాకా చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను, నేను ఎరుగుదనా, ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, నా చర్మం ఏమైపోయింది, డిజింటిగ్రేట్ అయిపోయింది, చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఎట్లా చూస్తాడు మళ్ళీ, ఎప్పుడు చూస్తాడు, శరీరము చీకిపోయిన తర్వాత. ఆ శరీరంలోంచి నేను దేవుణ్ణి చూస్తా. ఆత్మీయ నేత్రాలు కాదు, ఇవే కళ్ళతో మనం యేసు ప్రభుని చూస్తాం పునరుద్ధానం లేని తర్వాత. చదవమ్మా. నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరినో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచేదను. ఆయన్ని చూస్తా, నా శరీరంలోంచి చూస్తా, నా కన్నులతో చూస్తా. ఎప్పుడు ఎప్పుడు, ఈ శరీరం చీకిపోయిన తర్వాత, శిథిలం అయిపోయింది, డిజింటిగ్రేట్ అయిపోయింది మట్టిలో, దాని తర్వాత మళ్ళీ శరీరంలో నుంచే కళ్ళతో నుంచే నేను చూస్తానంటున్నాడు. కీర్తనలు 15:17 కీర్తనలు 17:15 నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు ఏం మేల్కోవడం, అది బేసికల్గా పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. నీ స్వరూప దర్శనముతో నా ఆశని ఎప్పుడు తీరుతుంది మన ఆశ? మనలో చాలామంది యేసు ప్రభు వచ్చేదాకా బ్రతుకుంటామో లేదో మనకి తెలీదు, కానీ యేసు ప్రభుని సజీవంగా చూడాలన్న ఆశ, ఇదే కళ్ళతో చూడాలన్న ఆశ మాత్రం మనం తీర్చుకుంటాం. ఎందుకు తెలుసా? బైబిల్లో చెప్పబడిన పునరుద్ధానం ఆత్మీయ పునరుద్ధానం కాదు, శరీర పునరుద్ధానం. ఈ శరీరంతో పాటు మనం తిరిగి లెగుస్తామని చాలా క్లియర్గా దానియేలు గ్రంథం పన్నెండో అధ్యాయం 2వ వచనం. ఎవరెవరు చూస్తారు యేసు ప్రభుని? మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. సమాధిలో నిద్రించే అనేకులు మేల్కొంటారా? కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఎవరెవరు చూస్తారు యేసు ప్రభుని? ఉట్టి విశ్వాసులేనా? ప్రతి మనిషి శారీరకంగా పునరుద్ధానులు అవుతారు, ప్రతి ఒక్కళ్ళు. ఉట్టి విశ్వాసులే కాదు, ఉట్టి యేసు ప్రభు నమ్ముకున్నోళ్ళే కాదు, ప్రతి మనిషి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి శారీరకంగా పునరుద్ధానులు అవుతారు. కానీ ఈ లోకంలో బ్రతికినప్పుడు విశ్వాసంతో బ్రతికిన వాళ్ళు దేంట్లోకి? నిత్యజీవంలోకి. ఈ లోకంలో బ్రతికి యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు దేంట్లోకి? నిత్యముగా హేయులు అవ్వడానికి పునరుద్ధానులు అవుతారు. ఇది భయంకరం. మీరు గమనించండి,
శరీర పునరుద్ధానాన్ని ఆలోచించినప్పుడు కొన్ని సత్యాలు మన ముందు బయటకు వస్తాయి. ఒకవేళ యేసు ప్రభుని పూర్తిగా అంగీకరించకుండా నేను చచ్చిపోయినా, యేసు ప్రభు రాకడప్పుడు ఏమవుతాం మనం? శారీరకంగా మళ్ళీ బ్రతుకుతాం. ఈరోజు శరీరంలో ఎలా ఉన్నామో తీర్పు రోజు అందరం శరీరంలోనే ఉంటాం. దేవుడు ఈ ఉగ్రత ఈ లోకాన్ని దర్శించే టైంకి అందరం శరీరంలోనే ఉంటాం. ఇది అర్థం అవ్వాలా? క్రొత్త నిబంధన చూడండి, యోహాను సువార్త 5:28-29. యోహాను సువార్త 5:28-29 వచనాలు చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము నా సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. ఆత్మలు కాదు లెగిసేది, సమాధిలో ఉన్న వారందరూ ఏమవుతారంట? ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లెగుస్తారు. అందరూ శరీరకంగా పునరుద్ధానులు అవుతారు. 6:39-40 చూడండి, అదే యోహాను సువార్త 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమయ్యో పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంత్యదినమున దాని లేపుటయే చదవండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాణిని లేపుదును. అంత్యదినమున నేను వాణ్ణి లేపుతానన్నాడు. జాగ్రత్తగా గమనించండి, చనిపోయిన ప్రతి వ్యక్తి శారీరకంగా పునరుద్ధానులు అవుతారు. యేసు ప్రభు రెండవ రాకడప్పుడు పరిస్థితి ఏంటంటే, బ్రతికున్నోళ్ళు ఉంటారు, చచ్చిపోయినోళ్ళు రెండు స్టేజెస్లో, ముందు విశ్వాసంతో చచ్చిపోయినోళ్ళు, నీతిమంతులుగా చచ్చిపోయినోళ్ళు శారీరకంగా పునరుద్ధానులు అవుతారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ శారీరకంగా పునరుద్ధానులు అవుతారు. సో యేసు ప్రభు ఈ లోకానికి తిరిగి వచ్చిన తర్వాత, తిరిగి వచ్చే టైంలో అందరం శారీరకంగానే పునరుద్ధానులమే అవుతాం. అందుకే క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు ప్రభు పునరుద్ధానం చాలా అవసరం. దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోలేకపోతే విశ్వాస జీవితంలో చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోదాం వెనక్కి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20-22 దాకా చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చచ్చిపోయిన వాళ్ళు ఫస్ట్గా ఎవరు లేపబడ్డారు అంటే, యేసుప్రభు అంతకుముందు లేపాడుగా జనాల్ని. పౌలు గారు కూడా చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిచ్చాడుగా. అది యేసుప్రభు పునరుద్ధానాన్ని పోలిన పునరుద్ధానం కాదు. లాజర్ని యేసుప్రభు తిరిగి లేపినప్పుడు లాజర్కి పాత శరీరంలో ఏ లక్షణాలు ఉన్నాయి? అయ్యే ఉన్నాయి, మళ్ళీ చచ్చిపోయాడు. కానీ యేసుప్రభు లాంటి పునరుద్ధానం ఇంతవరకు అక్కడ జరగల. కానీ ఈ పునరుద్ధానం అందరికీ వస్తుంది. అన్నిట్లో కంటే ప్రథమ ఫలంగా ముందు ఎవరు లేపబడ్డారు? యేసుప్రభు లేపబడ్డాడు. ప్రథమ ఫలంగా యేసుప్రభు లేపబడ్డాడు అంటే, యేసుప్రభుని పోలిన పునరుద్ధానమే ఆయన్ని వెంబడించే వాళ్ళు కావచ్చు, మానవులందరికి కావచ్చు ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనుషుల నుంచి పాపం వచ్చింది, ఒక మనిషి పాపం అందరికి సంక్రమించింది. మనుషుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి దేవుడు మనిషి ద్వారానే పునరుద్ధానాన్ని కూడా కలుగు చేస్తున్నాడా? ఆదామునందు అందరూ ఏలాగూ మృతి పొందు, ఆదాములు అందరూ ఎలా చచ్చిపోయారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడు. అంటే పాపానికి జీతం మరణం,
అది అందరికి ఎట్లా సంక్రమించిందో, ఆదాము దగ్గర నుంచి క్రీస్తు ప్రభువు నుంచి పునరుద్ధానం అందరికీ సంక్రమిస్తుంది. క్రీస్తు ప్రభు శిలువ మీద ఎవరెవరి కోసం చనిపోయాడు, ఎవరెవరి కోసం చచ్చిపోయాడు, లోకంలో ఉన్న మనుషులందరి కోసం చచ్చిపోయాడు. సో పునరుద్ధానం ఎవరెవరికి వచ్చింది, లోకంలో ఉన్న మనుషులందరికీ వస్తుంది. కాకపోతే పునరుద్ధానం అయిన తర్వాతే ప్రాబ్లం. ఎందుకు, నాలుగవది ఒకటి ఉంది. ఏంటది తీర్పు? నాలుగవది ఒకటి ఉంది తీర్పు. మన పాపాలకి జీతం యేసుప్రభు ఇచ్చాడు, మన మీద పాపం లేదు, పాపం యొక్క అధికారం లేదు అని సాటిస్ఫై అయిపోతే చాలా ప్రాబ్లం. ఎలా అయితే మరణం ఆదామును బట్టి మనుషులందరికీ వచ్చేసిందో, అందరూ జన్మ పాపులైపోయారో, అందరూ పుట్టుకతోనే మరణానికి అట్లా పాత్రులైపోయారో, యేసు ప్రభు చేసిన కార్యం వల్ల పునరుద్ధానం అందరికీ వచ్చేసింది. ఎవరెవరి కోసం అయితే యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోయాడో వాళ్ళందరూ శారీరకంగా పునరుద్ధానాలు అవుతారు. అలా శారీరకంగా పునరుద్ధాలు అయ్యే వాళ్ళందరికీ ప్రథమ ఫలం ఎవరు, యేసు ప్రభు. యేసు ప్రభు ఎలా అయితే శరీరంలో పునరుద్ధానుడయ్యాడో మనమందరం శరీరంలో పునరుద్ధానం అవుతాం. అయితే పునరుద్ధరణ అవగానే నెక్స్ట్ కనిపించేది ఏంటి మన ముందు, తీర్పు. హెబ్రీ పత్రిక 9:27 ఏమన్నాడు, మనిషి ఒకసారి చదువుతారా, హెబ్రీ పత్రిక 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఆ తర్వాత ఏం జరుగుతుంది, తీర్పు. మృతి పొందిన వాళ్ళందరూ యేసు ప్రభువుని బట్టి ఏమవుతారు, అందరూ ఏమవుతారు, శరీరకంగా పునరుద్ధానాలు అవుతారు. దాని తర్వాత ఏం జరుగుద్ది, తీర్పు జరుగుతుంది. సో మనం మనం మన ఆర్డర్ గమనించుకుందాం. అందరం చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం, అందరం సమాజపడతాం. అంటే ఎవరైనా బ్రతుకుంటే దేవుని కృప, యేసు ప్రభు వచ్చేదాకా బ్రతుకున్నా చచ్చిపోయినా పెద్ద ఫరక్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆ టైంకి అందరూ ఇప్పుడు చచ్చిపోతాం, కానీ ఆ టైంకి అందరం. సో మనం చచ్చిపోకుండా బ్రతుకున్నా, చచ్చిపోయినా బ్రతుకుంటాం. సో పెద్ద దానివల్ల పెద్ద ఏమి లేదు. చచ్చిపోయావు బ్రతికావు అనేది పెద్ద పాయింట్ ఏమి లేదు. చచ్చిపోయేదాకా ఎలా బ్రతికావు అనేది పాయింట్. యేసు ప్రభు వచ్చేదాకైనా, నువ్వు చచ్చిపోయేదాకైనా ఎట్ట బ్రతికావు అనేది. సో అందరం చచ్చిపోతాం, ఈ శరీరం శిథిలం అయిపోద్ది. కానీ యేసు ప్రభు ఎలా అయితే శారీరకంగా పునరుద్ధానుడయ్యాడో మళ్ళీ మనం అందరం శారీరకంగా పునరుద్ధానం అవుతాం, అందరం తిరిగి లెగుస్తాం, శారీరకంగా పునరుద్ధానం అవుతాం. దాని తర్వాత ఏముంటుంది, తీర్పు ఉంటుంది. ఆ తీర్పులోకి వెళ్ళటం అనేది చాలా భయంకరమైన విషయం. అయితే ఆ తీర్పులోకి వెళ్ళనీయకుండా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, మన రక్షణ ఇక్కడ అర్థం అవ్వాలా, మీరు గమనించండి, మన రక్షణ ఇక్కడ అర్థం అవ్వాలా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యేసు ప్రభు మీద ఎందుకు విశ్వాసం మనకి, యేసు ప్రభు మీద ఎందుకు విశ్వాసం మనకి, ఎందుకు, ఐదవ వచనం నుంచి చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలే అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున
భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. అక్కడ గమనించండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు, ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడతాము. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి రక్షించబడతాము. అంటే ఉగ్రత రాబోతుందనేగా. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా దేవుని దగ్గర నిలబడగలిగితే, నీతిమంతుడిగా నిలబడాలంటే ఏం చేయాలా? మారు మనసు పొంది క్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకుని విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి పాపక్షమాపణ అడిగితే దేవుడు నిన్నేం చేస్తాడు? నీతిమంతుడిగా ఎంచుతాడు. నువ్వు విశ్వాసం అవుతావు. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఎట్లయితే తీర్చబడ్డావో అంతే నిశ్చయంగా రాబోతున్న ఉగ్రత నుంచి కూడా నువ్వు తప్పించబడతావని. మొదటి తెస్లోనిక పత్రిక 1:10 1 Thessalonians 1:10 మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినదో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచు. ఎవరైనా యేసు, మీరు గమనించండి, అక్కడ దాని ముందు ఏం మాట్లాడాడు? ఇంకొచ్చి ముందు నుంచి చదువునా, జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును జీవము గలవాడును సత్యవంతుడైన దేవుడికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. పునరుద్ధానం గురించి మాట్లాడు చూసారా, దేవుడు మృతులలో నుంచి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి ఎందుకు తిరిగారన్నాడు. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ శరీరంలో నేను తిరిగి లేగుస్తా. మళ్ళీ శరీరంలో తిరిగి లేవగానే నాకేముంటుంది? తీర్పు ఉంటుంది. కళ్ళు తెరవగానే ఎవడు కనిపిస్తారు తెలుసా? తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్న యేసయ్య. చచ్చిపోయేటప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, కళ్ళు తెరవగానే తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్న యేసు ఉంటాడు. ఇక ఛాన్స్ లేదు. మనం యేసు ప్రభు వైపు ఎందుకు చూడాలా? నా పాపాల కోసం సిలువు మీద చచ్చిపోయాడు ఆయన మరణం. ఆయన పునరుద్ధానుడు, అది నేను నమ్మాలా, శరీర పునరుద్ధానుడు. కాబట్టి నేను కూడా శరీరంలో పునరుద్ధానం అవుతాను. అప్పుడు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు నుంచి కూడా ఆయన రక్షించగల నేను యేసుప్రభు వైపు చూడాలా. రెండు అంశాలు, ఒకటి పాపం యొక్క జీతం నుంచి నన్ను తప్పించటం, రాబోతున్న ఉగ్రత నుంచి నన్ను తప్పించటం. రెండు అంశాలుంటాయి. పాపం యొక్క జీతం నుంచి నన్ను తప్పించాడు, నాకు బదులుగా సిలువ మీద చచ్చిపోయాడు, నా శిక్షను ఆయన మీద తీసుకున్నాడు, నన్ను ఇప్పుడు ఆయన క్షమించగలడు. నేను ఆయన అంగీకరించి ఆయన దగ్గరికి వస్తే ఈరోజు నన్ను క్షమించిన యేసయ్య మరి నిశ్చయంగా రాబోతున్న ఉగ్రతలో నుంచి కూడా నన్ను తప్పించగలడని. సో మనం గమనించాల్సింది ఏంటి, యేసు ప్రభు వైపు ఎందుకు చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం? మనకు నిజంగా ఆ సెన్స్ ఉందా, శరీరంలో మనం పునరుద్ధానంలో అవ్వబోతున్నామని? ఈ శరీరంలో కళ్ళు తెరవగాలే ఎదురుగా సింహాసనం మీద తీర్పు తీర్చడానికి యేసు ప్రభు రెడీగా ఉన్నాడని తెలుసా?
ఈ శరీరంలో కళ్ళు ఎప్పుడు మేయిపోతున్నామో తెలుసా? ఈ తెలివి. కానీ యేసు ప్రభు మరణ పునరుద్ధరణ వల్ల మనకున్న నిశ్చయత ఏంటి తెలుసా? నా కోసం చచ్చిపోయాడు ఆయన, నాలాంటి వాడి కోసం కూడా. నేను ఆయన వెంబడించగలిగితే రాబోతున్న ఉగ్రతలో నుంచి కూడా ఆయన నన్ను తప్పిస్తాడు. అది నా విశ్వాసం. ఈ ధ్యాస నాకు ఎప్పుడు ఉంటుంది? శరీర పునరుద్ధానం గురించి నాకు ఆలోచన ఉన్నప్పుడే వచ్చింది. ఈరోజు మనం దేవుడి దగ్గర క్షమాపణ అడిగేస్తే, మనం చచ్చిపోతే మనకి ఇంకేమీ లేదు, పరలోకమే అనుకుంటున్నారేమో. పాపం యొక్క కారణాలున్నాయి ఇంకా, అర్థమవుతుందండి. పాపం యొక్క కారణాలు, మనలో పాప స్వభావం ఉంది. యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా నేను నమ్ముకుంటున్నాను అంటే, అందుకే ఏమంటాడు తెలుసా పౌలు భక్తుడు 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉంటే, ఏదో ఏడ కళ్ళు తెరిచి ఏడ బతికేస్తాడు అనుకుంటే, దీనికోసం ఆలోచిస్తుంటే మనుషులందరిలో కంటే దౌర్భాగ్యులు. నీతిమంతులుగా తీర్చిన యేసు ప్రభువే రాబోతున్న తీర్పు నుంచి కూడా నిశ్చయముగా నిన్ను తప్పిస్తాడు. ఆయన మీద నిశ్చయత. ఏం చేయాలి మనం? యోహాను సువార్త 5:24 ఏం చేయాలి మనం? గమనించండి, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏమన్నాడు అక్కడ? నా మాట విని. నన్ను నమ్ముకున్నోడు కాదు. పదాలు చాలా ఇంపార్టెంట్. నన్ను నమ్ముకున్నోడు కాదు, నా మాట విని నన్ను పంపిన వాణియందు విశ్వాసం ఉంచువాడు. విశ్వాసం అంటే ఏంటో మనం కొన్ని వారాల క్రితం చాలా క్లియర్గా నేర్చుకున్నాం. విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడు? నిత్య జీవానికి వారసుడు అవుతాడు. దాంట్లోనే 28వ వచనం ఇందా చదివాం కదా, చదవండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. నా అంతట నేనే ఏమీ చేయలేను. ఓకే, మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానం. సో యేసు ప్రభు మాట విని యేసు ప్రభుని పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే పునరుద్ధానులు అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవంలోకి వెళ్తాం. అక్కడ తీర్పు ఉండదు. కానీ దానికి ముందు ఏం జరగాలి? కళ్ళు తెరవగానే తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ బ్రతికినప్పుడు విశ్వాసముతో యేసు ప్రభు చెప్పిన మాటకి విధేయులుగా జీవించాలి. అది అవసరం. హెబ్రీ పత్రిక 9:27 ఉందా చదివాం కదా, 27:28 కలిపి చదవండి, ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవల్లని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము. ఎవరు రక్షణ నిమిత్తము? ఆయన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఎవరి గురించి వస్తాడు ఆయన? తన కొరకు కనిపెట్టుకునే వారికి రక్షణ, తన కొరకు కనిపెట్టుకున్న వారికి తీర్పు. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ద వే యూ లివ్ యాజ్ అ క్రిస్టియన్. ఆ తీర్పు తప్పించుకునే అవకాశం ఉంది యేసు ప్రభుని వెంబడిస్తే. కానీ ఎలా వెంబడించాలి? ఇందా చదివిన దాంట్లోనేమో ఆయన చెప్పింది వినాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా. హెబ్రీ పత్రిక 9:28 ఆయన కొరకు కనిపెట్టుకుని జీవించాలా. మొదటి పేతురు 5వ వచనం చూడండి.
కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. అది ఏ రక్షణ? చూసారా, ఆ తీర్పులో నుంచి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం ఏమవుతున్నాం? కాపాడబడుతున్నాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయం నేను ముగించేస్తున్నానండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం అర్థం కావట్లేదు అని అనుకోవద్దు, దీన్ని కంప్లీట్ చేస్తున్నా, కంక్లూజన్లోకి వస్తున్నాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం దాకా. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. విశ్వాసం వలనే నడుచుకొనుచున్నామా? కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను 9వ వచనం చూడండి, దేహమును విడిచినను ఆయనకి ఇష్టులై ఉండవల్లని మిగుల అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. గమనించండి, మనుషులందరూ చచ్చిపోతారు. ఏదో ఒకరోజు యేసు ప్రభు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మనుషులందరూ శరీరంతో పునరుద్ధరణలు అవుతారు. మనుషులందరూ న్యాయపీఠం ముందు నిలబడతారు, తీర్పులోకి వెళ్తారు, మనుషులందరూ వెళ్తారు. అయితే ఈ లోకంలో మీరు బ్రతుకున్నప్పుడు క్రీస్తు ప్రభు చేత నీతిమంతుడుగా ఎంచబడి ఏమవ్వాలి? అక్కడ 9వ వచనంలో చూసావా, ఆయనకిష్టములై ఉండవల్లని. అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు చేత నీతిమంతుడుగా ఎంచబడి ఆయనకి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతికి ఆయన కొరకు ఎదురు చూసి విశ్వాసంతో మనం బ్రతికితే. నేనేమేమి వచనాలు కలిపాను? యోహాన్ 5:24 కలిపా, హెబ్రీ పత్రిక 9:28 కలుపుకున్నాం, మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనం కలుపుకున్నాం, 2 కొరింథీయులు 5వ అధ్యాయం 9వ వచనం కలుపుకున్నాం. వీటన్నిటిని మనం ఒక చోటకు తీసుకొస్తే మనకు అర్థమయ్యేదేంటి? యేసు ప్రభు చేత నీతిమంతుడిగా ఎంచబడి యేసు ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తా విశ్వాసంతో మనం బ్రతికితే ఏం చేయాలా? యేసు ప్రభు చేత నీతిమంతుడిగా ఎంచబడాల. యేసు ప్రభు చేత నీతిమంతుడిగా ఎంచబడాలంటే ఏం చేయాలా? మారు మనసుతో యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాల. సో యేసు ప్రభు చేత నీతిమంతుడిగా ఎంచబడి యేసు ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తా ఆయన కొరకే ఎదురు చూస్తా బ్రతుకుతా విశ్వాసంతో జీవిస్తే. చచ్చిపోతాం, శరీరంలో పునరుద్ధరణ అవుతాం, తీర్పు విషయంలో తప్పించబడి నిత్య జీవంలోకి వెళ్తాం. ఒకవేళ యేసు ప్రభు చేత నీతిమంతుడిగా ఎంచబడి యేసు ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవించి యేసు ప్రభు కొరకు వెయిట్ చేసి విశ్వాసంతో జీవించే జీవితం జీవించకుండా ఉంటే మనమందరం చచ్చిపోతాం, మనమందరం శరీరంలో పునరుద్ధరణ అవుతాం, తీర్పు సింహాసనం ముందు తీర్పులోకి వెళ్తాం. ఇది అర్థం చేసుకోండి. యేసు చచ్చిపోయాడు సిలువ మీద, మన పాపాలు జీతాన్ని ఆయన పొందుకున్నాడు,
మనల్ని క్షమించడానికి అధికారంతో మన దగ్గర వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్తే మన పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడటం మాత్రమే కాదు, ఆయనకి ఇష్టమైనట్టు జీవించినప్పుడు ఏమవుద్ది, పాపాన్ని మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా, నా ఇష్టం కాదుగా, ఎవరికి ఇష్టమైనట్టు జీవించటం, ఆయనకిష్టం. సో ఆటోమేటిక్గా ఏమవుద్ది, దాన్ని జయిస్తాం. కానీ మనకు ప్రాబ్లం ఏంటి, ఆయనకి ఇష్టమైనట్టు జీవించడం మనకు చేత కాదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఇచ్చి ఆయనకి ఇష్టమైనట్లు జీవించడానికి ఆయనే మనకి శక్తినిస్తాడు. కాకపోతే మనకు ఆశ ఉండి మనం నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవ్వాలి. అందరం చచ్చిపోతాం, మళ్ళీ అందరం శరీరంలో తిరిగి లెగుస్తాం, అందరం తీర్పు ముందుకెళ్ళి నిలబడతాం. తీర్పు ముందుకెళ్ళి నిలబడితే తీర్పును నువ్వు దాటి నిత్య జీవితంలోకి వెళ్తావా, తీర్పులోకి వెళ్ళి నిత్య నరకాగ్నిలోకి నువ్వు వెళ్ళిపోతావో అది ఎవరి చేతుల్లో ఉంటుంది, మీ చేతుల్లోనే ఉంటుంది. తీర్పుని దాటి నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే నాలుగు విషయాలు జరగాల. ఫస్ట్ థింగ్ ఏంటి, క్రీస్తు ప్రభు చేత నీతి మంతుడిగా నువ్వు ఎంచబడాల. అది ఎప్పుడు జరుగుద్ది, మారు మనసుతో, మారు మనసు పొంది విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ప్రభువుగా అంగీకరించిన రోజు నీతి మంతుడిగా నువ్వు ఎంచబడాల. రెండవది ఏంటి, అక్కడతో ఆగదు, క్రీస్తుకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాల. ఇది కష్టం, క్రీస్తుకి ఇష్టమైతే నాకు కష్టం. ఎందుకు, ఆయన పరిశుద్ధుడు, నేను పాపి, ఆయన స్వభావం వేరు, నా స్వభావం వేరు. కానీ నేను క్రీస్తుకి ఇష్టమైన జీవితం జీవించడంలో నాకున్న నిస్సహాయతలు ఎవరు సహాయం చేస్తారు, మళ్ళీ ఆయనే ఎవరి ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా సహాయం చేస్తాడు. కానీ ఎప్పుడు చేస్తాడు, నాకు ఆశ ఉన్నప్పుడు. సో దేవునికి ఇష్టలుగా మనం జీవించాల. మూడోది ఏం చేయాలా, క్రీస్తు ప్రభు కొరకే కనిపెట్టుకుని ఉండాల. కొలసి 3:1, మీరు క్రీస్తుతో పాటు లేబడిన వారైతే పైన ఉన్న వాటినే బ్రతకాల. ఆయనకి ఇష్టమైనట్టే బ్రతకాల, ఆయన కోసమే బ్రతకాల. అర్థమవుతుందండి, మన ఇష్టం కాదు, మన ఇష్టం కాదు, మన కోసం కాదు, విశ్వాసంతో బ్రతకాల. ఈ నాలుగు జరగాల. ఈ నాలుగు జరిగి ఒకవేళ నువ్వు శరీరంలో చనిపోతే నువ్వు పునరుద్ధానుడు అవుతావు. కానీ పునరుద్ధానుడు అయినప్పుడు తీర్పును దాటి జీవంలోకి వెళ్తావు. ఈ నాలుగు జరగలేదనుకోండి, శారీరకంగా పునరుద్ధానుడు అవుతావు, తీర్పులోకి వెళ్ళి అగ్నిలోకి వెళ్తావు. ఇట్ ఈజ్ నాట్ మియర్లీ బిలీవింగ్ ఇన్ జీసస్, కేవలం యేసు ప్రభువుని నమ్ముకోవడం కాదు. నీతిమంతుడిగా ఎంచబడాలా, యేసు ప్రభుకి ఇష్టమైన జీవితం జీవించాలా, యేసు ప్రభు కోసమే ఎదురు చూడాలా, విశ్వాసంతో ముందుకెళ్ళాలా. ఇది జరగాల. ఇది జరగకపోతే మనం అందరం శరీరంలో తిరిగి లెగుస్తాము. అటు తీర్పుకైనా కానీ ఇటు నిత్య జీవంలోకైనా కానీ మనం పునరుద్ధానులమే అవుతాం. యేసు ప్రభు ఈరోజు పునరుద్ధానుడయ్యాడు. ఆయన అయ్యాడు అంటే ఖచ్చితంగా మనం అందరం అవుతాం. ఆ పునరుద్ధానంలో అయిన తర్వాత మన ముందేముంటుంది, తీర్పు ఉంటుంది. మనకున్న గొప్ప ఆదరణ ఏంటంటే మరణం నుంచి తప్పించిన యేసయ్య మరి నిశ్చయంగా రాబోతున్న ఉగ్రత నుంచి కూడా తప్పిస్తాడు. ఎప్పుడు, విశ్వాసంతో ఆయన్ని వెంబడిస్తే. వెంబడించడం అంటే ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడం, ఆయన కొరకే ఎదురు చూడటం. ఇంకేదో ఉండకూడదు జీవితంలో, దేవుడు దాన్ని డిమాండ్ చేస్తాడు. నిబంధనలో డిమాండ్ అదే కదా, భర్త విషయంలో భార్యకు ఉండే డిమాండ్ ఏంటి నిబంధనలో, భర్త ఆమెకే, భర్తకి భార్య పట్ల ఉండే కండిషన్ ఏంటి నిబంధనలో, భార్య ఆయన కొరకే. మనం దేంట్లో ఉన్నాం, నిబంధనలో ఉన్నాం. ఎవరితో నిబంధన, యేసు ప్రభుతో నిబంధన.
అంటే దానికి ఉన్న కండిషన్ ఏంటి? ఆయన కొరకే, ఆయన ఇష్ట ప్రకారంగానే, ఆయన్నే ఆశిస్తా, ఇంకా దేన్ని ఆశించకుండా ఆయన కోసమే బ్రతకాల. అలా బ్రతకటం లోకంలో కష్టం, కానీ దేవుడు సహాయం చేస్తాడు. సహాయాన్ని తీసుకోకుండా అలా బ్రతకలేకపోతే అందరం చచ్చిపోతాం, కానీ అందరం శరీరంలో తిరిగి లెగుస్తాం, అందరం తీర్పుకు మాత్రం వెళ్తాం. శరీర పునరుద్ధానం మనం అందరం వెంటనే లెగుస్తాం పైకి. కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందామా? యేసుని సమాధిలోంచి లేపిన తండ్రి నిన్ను నన్ను కూడా ఏదో ఒకరోజు తిరిగి లేపుతాడు.